नेल्लूर जिल्ला कोवूर मंडलं पडुगुपाडु वद्द जरिगिन चोरी केसुनु पोलीसुलु छेदिंचारु। नम्मकंगा पनिचेस्तुन्न वाच्मेन् ई चोरीकि पाल्पडिनट्लु पोलीसुलु गुर्तिंचारु। कोवूर मंडलंलोनि पडुगुपाडु दग्गर गणेश अने व्यक्ति स्टील्स अंड सिमेंट दुकाणं निर्वहिस्तुन्नाडु। लाक्डौन् कारणंगा मध्याह्नं 12 गंटलकल्ला दुकाणालु मूतपडडंतो वाच्मेन् मरो व्यक्तितो कलिसि ई नेल 10न चोरीकि पाल्पड्डाडु। दुकाणंलोनि लाकर्नु पगलगొట్టి అందులోని 26 లక్షల రూపాయల సొమ్మును తస్కరించాడు। 11వ తేదీన విషయం తెలుసుకున్న యాజమాని వాచ్మెన్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు। కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి 20 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు। చోరీ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉండటంతో అతన్ని త్వరలోనే పట్టుకుంటామని కోవర్ సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు। పడుగుపాడు గ్రామనందగల వాగుమిట్ట ప్రాంతంలో श्री लक्ष्मी गणेश स्टील अंड सिमेंट संबंधी कंपनी षापुदी अच्छे 11వ तारीख आ षाप ओनर अगर गणेश गुप्ता गार पोली स्टेशन को वी तन षापो एवरो दंगल दंगतन षटर पगलगटी सेफ्वे डबूल पेटी सेफ लाकर् दंगतन चीसकोनी मैं अदे विधा अंदर मूड रोजल कलेक्शन उठी 26,12,000 క్యాష్ అందులో ఉన్నట్టుగా మాకు కంప్లైంట్ ఇయటం జరిగింది। మరియు అదే షాపుకి గంగపట్నం కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి వాచ్మెన్ గా పని చేస్తున్నట్టు అతను కూడా కనపడినట్టుగా అనుమానం తోటి మాకు చెప్పడం జరిగింది। అయితే ఇమిడియట్ గా మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి ఇక దర్యాప్తులో భాగంగా మేము గంగపట్నం కృష్ణ మీద వాచ్ చేయటం వాని యొక్క కదలికల మీద అతను గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది। అయితే ఈ రోజు సదరు కృష్ణ గంగపట్నం కృష్ణ మార్నింగ్ 10 గంటలప్పుడు తపాతోపు సెంటర్ వద్ద బైక్ మీద వెళ్తూ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే అతన్ని పట్టుకోవడం జరిగింది। అయితే ఆ బ్యాగు లో ఉన్నటువంటి మొత్తం క్యాష్ 20,22,000 సీజ్ చేయడం జరిగింది। అయితే అతను ఏదైతే ముద్దాయి ఉన్నాడో అతను దొంగతనం చేసిన తర్వాత వివిధ ప్రాంతాలకు పోయి మన కన్నా రివర్ లోకి పోయి దాన్ని పగలగొట్టడం దాన్ని పగలగొట్టేదానికి ప్రయత్నం చేశాడు। పగలగొట్టి అది రాక మల్ల అక్కడి నుంచి ఇందూపూర్ అల్లూరు మండలం ఇందూపూర్ లో ఒక అడవి ప్రాంతంలో తీసుకెళ్లి పగలగొట్టి అందులో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొని ఇద్దరు పంచుకొని రావడం జరిగింది। అయితే ఇతని యొక్క కన్ఫెషన్ మేరకు మల్ల ఇందూపూర్ పోయి అతను పగలగొట్టినటువంటి సేఫ్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది। అయితే ఇతను అసోసియేట్ అయినటువంటి ఇతను సమీప బంధువు అతను సురేష్ పరారీలో ఉన్నాడు। త్వరలో అతనితో అతను కూడా పట్టుకొని అతను నుంచి కూడా క్యాష్ రికవర్టం చేయడం జరుగుతుంది। అయితే ఇవన్నీ కూడా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారు పర్యవేక్షణలో చేయడం జరిగింది। మా ఎస్పీ డిఎస్పీ గారు అందరికీ కూడా రివార్డు కష్టపడి పనిచేసిన అందరికీ కూడా రివార్డు ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టమండడం జరిగింది।